ఏంటి? సో మీరు మీరు అనుకున్నంత కృష్ణ లాస్ట్ బిగ్ బాస్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. ఫస్ట్ బిగ్ బాస్ అన్నిటికన్నా కూడా ఒక వ్యక్తి రైతు కామన్ మ్యాన్గా వచ్చి నిజంగా వచ్చి చాలా సక్సెస్ అయ్యి తర్వాత చెంచల్గూడకి వెళ్ళడం అనేది ఒక పెద్ద హిస్టరీగా మాత్రమే బిగ్ బాస్ చరిత్ర రిపోర్ట్ చేయడం జరగలేదు. సో ఎనివే ఇప్పుడు వస్తున్న బిగ్ బాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే చాలా మంచి మంచి పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం అదొక ఎత్తు అనుకుంటే సరే లోక కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. నార్మల్గా ఎప్పుడు ఉన్న తర్వాత లేకుండా కార్పొరేట్ ఉంటుంది పేలోగా అయినా సరే ఈసారి చాలా కామెడీగా అనిపించింది. అది మెయిన్ పాయింట్ అనుకుంటే తర్వాత వచ్చిన రెండు ప్రోమోలు కూడా ఏదైతే సత్యతో ప్రోమో చేశారో అది కామెడీ అనిపించింది, సెకండ్ ప్రోమో కూడా కామెడీ అనిపించింది. అయితే అయితే నాకు వినిపిస్తే ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ వరకు లేడీస్ వచ్చే ఛాన్స్ ఉంది, మిగతా 6 లేదా 4 అనే అనుకున్నా కదా లేడీస్ ఎక్కువ వస్తుందని అనిపిస్తుంది. అన్నపాస ఈసారి కొద్ది కామెడీగా జనరేట్ అవుతూనే కొద్దిగా లేడీస్ యొక్క ఛాన్స్ ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఎనివే ఈసారి మేము అనుకుంటాం బిగ్ బాస్ కూడా 2 హౌసెస్ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈసారి బిగ్ బాస్ కామెడీ అనిపిస్తుంది, ఇంకోటి నాగార్జున కూడా చేంజ్ అవుతారు అనుకున్నాం కానీ మళ్ళీ నాగార్జున కంటిన్యూ చేశారు బిగ్ బాస్ 8 కూడా. ఈసారి అయితే బాగా అనిపిస్తుంది బిగ్ బాస్ మంచి రన్ అవ్వాలన్నా అది హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిగ్ బాస్ 6 అటర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే కంటెస్టెంట్ మంచి లేకపోవడం వల్ల అటర్ ఫ్లాప్ అయిపోయింది. బిగ్ బాస్ 7 వచ్చిన తర్వాత కొద్దిగా అటర్ కవరేజ్కి వచ్చారు కానీ సో బిగ్ బాస్ అనేది టాస్క్ల పైన కంటెస్ట్ల పైన గేమ్ గేమ్ ఆడే విధానం బట్టి ఉండే కాబట్టి ఈసారి కూడా బిగ్ బాస్ మంచి ప్లాన్ చేశారు. ఈసారి పేర్లు కూడా బాగా కొత్తగా వినిపిస్తున్నాయి కృష్ణ అయితే మన కళ్ళకట్ట అర్థమైపోతుంది. ఏంటంటే మీరు చూడండి రీతు చౌదరి అని ఒక అమ్మాయి ఉంది, తను చాలా హాట్గా ఉంటుంది దావత్ అనే షో రన్ చేసి ఇంత ముందు. అదే అమ్మాయి కొన్ని రోజుల నుంచి అసలు కనిపించట్లేదు దావత్ నా స్టో రన్ చేసిన రీతు చౌదరి ఆమె ప్లస్ అరేనా డోర్ పెట్టారు అంటే 1 మంత్ ముందు సార్ 1 వీక్ ముందు. అంటే దాని అర్థం ఏంటంటే సో ఇండైరెక్ట్గా తను వెళ్ళిపోతుంది అనేది మాకు క్లియర్ కట్ అర్థమవుతుంది. సో రీతు చౌదరిని అవునా కాదని ప్రతిసారి తన పేరు వినిపిస్తుంటుంది బిగ్ బాస్కి వస్తుంది వస్తుంది అని 6 అన్నారు 7 అన్నారు కానీ ఈ సైడ్ కదా అన్న పసం రాబోతుంది ఫిక్స్ ఉంది. ఇంకోటి విష్ణుప్రియ కూడా తను చాలా ప్రోగ్రామ్స్ రన్ చేసింది యూట్యూబ్లో కానీ సో చాలా షోస్ రన్ చేసింది విష్ణుప్రియ కానీ వర్ష కానీ. సో వీళ్ళు ముగ్గురు 100% ఇద్దరు వచ్చి కన్ఫర్మ్ క్లియర్ కట్గా అనిపిస్తుంది కృష్ణ. ఇంకోటి ఏంటంటే మనం వినిపిస్తుంది చాలా ఏంటంటే కుమార్ ఆంటీ వస్తుంది వరలక వస్తుంది అని పేర్లు వినిపిస్తుంది. మీరు చూడండి కుమార్ ఆంటీ మొన్న వీడియో రిలీజ్ చేసిన అంటే తనకు కొన్ని షాప్ రావట్లేదు సో తను మేబీ వస్తుంది వస్తుంది అనుకున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా అయితే కుమార్ ఆంటీ అయితే రిజెక్ట్ అయింది, కుమార్ ఆంటీ రాలేకపోతున్నాను ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకైతే తన ఫ్యామిలీ హ్యాండిల్ చేయాలి తన కొద్ది హెల్త్ బాగాలేదంట సో తను వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్ కనిపించట్లేదు. సో ఒకళ్ళు వచ్చినా కూడా తన వైద్యకాలు వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం బరలక కూడా తనకు రిజెక్ట్ అయిన తెలుస్తుంది మేబీ తను మీ అవునన్నా కాదన్నా బరలక కుమార్ ఆంటీ కొద్దిగా సస్పెన్స్లో ఉన్నారు మరి వాళ్ళు వస్తారు.